Dr.M.Venkateswara Rao, Venkata Padma Hospital, Vizianagaram andariki subodayam. Ee roju manam first World Health Organization Omicron variant gurinchi extreme variant of concern ani cheppindi. Enduku cheppindi anna daniki first scientific evidence first manam bayat padindi. Entante routine ga delta variant mana body lo sokin tarvata 3 roju nunchi 5 roju tarvata manaki lakshanalu start avutayi. దీనికి ఏంటంటే వన్ డేలోనే లక్షణాలు మనకి ప్రారంభమవుతాయి అన్నమాట. ఎందుకు ఇది బాగా ఇన్ఫెక్షియస్ అని చెప్పారు, ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుందని చెప్పారు. 4 గంటల 5 గంటల డెల్టా వేరియంట్ కంటే 4 to 5 times మోర్ ట్రాన్స్మిసిబుల్ అని చెప్పారు, ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుందని చెప్పారు అన్న దానికి ఫస్ట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏం తెలిసిందంటే, వైరస్ మన బాడీలోకి వెళ్ళిన తర్వాత మన ఊపిరితిత్తులోని ప్రథమ భాగాల్లోనే వైరస్ ఎఫెక్ట్ అవుతుందన్నమాట. అది డెల్టా వేరియంట్ ఏదైతే మనకు ఊపిరితిత్తులు బేసిస్ దగ్గర మనకి అంటే లంగ్ యొక్క చివరి భాగంలో అంటే చివరి లంగ్ ఎక్స్పాన్షన్ ఏదైతే అవ్వాలంటే మనం ఎక్కడైతే ఎయిర్ ఎక్స్చేంజ్ జరగాలో, ఆక్సిజన్ ఎక్స్చేంజ్ జరగాలో అంటే రక్తంతో ఆక్సిజన్ పరిశుభ్రం అవ్వాలో, దాన్ని యాల్వియోలై అంటారు. అది మన యొక్క రెస్పిరేటరీ ట్రాక్లో చివరి అంకసం అన్నమాట అది. సో ఆ చివరి పార్ట్లో డెల్టా వేరియంట్ ఎక్కువ మేజర్గా ఎఫెక్ట్ అవ్వడం మూలంగా అప్పుడు న్యూమోనియాతో ఎక్కువ మందికి వచ్చి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ తోటి రెస్పిరేటరీ ఆయాసంతో మనకు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి బీభత్సంగా మనకి డెల్టా వేరియంట్ చూసాం. కానీ ఈ యొక్క ఒమిక్రాన్ వేరియంట్ డైరెక్ట్గా గాలి తీసుకుందా, ఇది ట్రేకే అంటాము, రైట్ మెయిన్ బ్రాంకస్ లెఫ్ట్ మెయిన్ బ్రాంకస్ అని అంటాము. ఆ మెయిన్ మెయిన్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఈ బ్రాంకస్ ఏరియాలో ఇన్ఫెక్షన్ మనకు స్టార్ట్ అవుతుందన్నమాట అది. సో మేజర్ పార్ట్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో ఈజీగా మనం శ్వాస తీసుకున్నప్పుడు ఈ వైరస్ మనకి ఈ పార్ట్లో ఉంటుంది కాబట్టి ఈజీగా మనకి బయటికి వైరస్ స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. అది ఒకటి మల్టిపుల్ అవ్వడం ఎక్కువ అవుతుంది, ప్లస్ ఏంటంటే ఈజీగా బయటికి చిన్న మాట్లాడితే శ్వాసతోటనే ఈజీగా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. సో కమ్యూనిటీలో ఎప్పుడైతే అది స్ప్రెడ్ స్టార్ట్ అయిందో వితిన్ 1 to 2 డేస్లోనే డబుల్ అయిపోవడం ట్రిపుల్ అయిపోవడం జరుగుతుంది. ప్రజెంట్ మన ప్రపంచ దేశాల్లో ఎక్కడైతే ఒమిక్రాన్ వేరియంట్ బీభత్సంగా ఉన్నాయో, సౌత్ ఆఫ్రికా కానీ, ప్రజెంట్ యూకేలో కానీ, ప్రజెంట్ లేటెస్ట్గా యుఎస్లో కూడా అదే ప్రిడామినెంట్ వేరియంట్గా ప్రజెంట్ ఉన్నది. ప్రజెంట్ యాజ్ ఆన్ డేట్ భారతదేశంలో ప్రజెంట్ ఒమిక్రాన్ వేరియంట్ డామినేటింగ్గా లేదు ప్రస్తుతానికి. కానీ ఏదైతే దేశాల్లో ఎక్కువైతే ఉన్నదో ఆ దేశాల్లో మనకి కేసెస్ ఈరోజు మనం 10,000 చూస్తే వితిన్ 2 డేస్లోనే అది 20,000 అయిపోతుంది అన్నమాట, డబుల్ అయిపోతున్నాయి. సో అట్లాగే ఈ డబ్లింగ్ ఆఫ్ ది వైరస్ అన్నది వితిన్ 1 or 2 డేస్లోనే జరుగుతుంది కాబట్టి సో కమ్యూనిటీ స్ప్రెడ్ జరగకుండా ఉండాలనుకుంటే అందరూ వ్యాక్సినేషన్ కంపల్సరీగా వేసుకోవాలి. థర్డ్, మేము కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మేము కోరుకుంటుంది ఏంటంటే, యాజ్ ఏ ఇన్ఫెక్షన్ డిసీజ్ చాప్టర్ ఏపీ ప్రెసిడెంట్గా థర్డ్ డోస్ అంటామో బూస్టర్ అంటామో మనకు తెలియదు, కానీ ఎవరికైతే అర్హులైన వాళ్ళందరికీ కూడా థర్డ్ డోస్ కూడా గవర్నమెంట్ రికమెండ్ చేయమని మేము కోరుకుంటున్నాము. సో ఆటోమేటిక్గా జనరల్గా సైన్స్లో 3 డోసెస్ వేసుకున్న వాళ్ళకి ఇమ్యూనిటీ శాతం ఎక్కువ ఉండి ఒమిక్రాన్ నుంచి ప్రొటెక్షన్ కొంచెం రావడానికి అవకాశం ఉంటుంది. సంచేతన ఏమవుతుందంటే క్లియర్గా అందరూ కూడా ఎస్ఎంఎస్ పాటించాలి, ఏదైతే సోషల్ డిస్టెన్సింగ్, సాధ్యమైనంత వరకు పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళడం తగ్గించుకోవడము, ట్రావెల్ బాగా తగ్గించుకోవడం, ఇలాంటి కొన్ని ప్రికాషన్స్ మనం పాటిస్తూ శానిటైజ్ చేసుకోవడము, మాస్క్ ప్రాపర్గా వేసుకోవడం అన్న దానికి ఇంకా తిరగలేదు. ఆ రెండు మనం కంటిన్యూ చేయాలి. ఎపిడెమియాలజిస్ట్ ఫ్రమ్ ది మన ఆంధ్రప్రదేశ్ మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికి మన అంచనా ఏంటంటే, జనవరి 2nd week దాటిన తర్వాత నుంచి కేసెస్ కొంచెం ర్యాంపెంట్గా పెరగడానికి అవకాశం ఉంటుందన్నది అందాక సూచనలు జరుగుతున్నాయి. ఎందుకోసమంటే ప్రపంచం మొత్తం మీద ఎక్కడైతే ఒమిక్రాన్ వేరియంట్ బాగా ప్రబలిందో అక్కడ ప్రతిసారి కూడా ఏంటంటే మేజర్ ఈవెంట్ జరిగిన తర్వాతనే, అంటే అక్కడ లోకల్గా మేజర్ ఈవెంట్ జరిగిన తర్వాత ఈ కేసెస్ స్ప్రెడ్ అవ్వడం అనేది స్టార్ట్ అయిందని చెప్పి గమనించడం జరిగింది. అంచేది కూడా మనం కూడా ఈ ప్రికాషన్స్ అందరూ పాటిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.